morning, nursery children. How are you? Are you fine? Okay. Let's today. How many letters we had finished? A. B. C. And D. These four letters we had finished. No. Now. E. Now, which letter? A after B, B after C, C after D, D after E. Which letter? E. Very easy to write this answer. First, we have to take stick. Standing line. Standing line. After, sleeping line. Okay, na? First, love it. After, ikkada line undi kada, deeniki paina middle lo. System nattuga pettadu, beautiful ga pettadu middle and kind. Capital E. Okay, na? Capital E. After B, B after C, C after D, D after E. What? E. ఏమనాలి E. దీన్ని ఫోర్ లైన్లో ఎలా రాయాలో చూపిస్తాను. పేరెంట్స్ చూడండి, మీరు కూడా నేను ఈ త్రీ ఈ క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా ఈ త్రీ లైన్లోనే అని చెప్పుకున్నాను కదా, త్రీ లైన్లో చూద్దాము. ఈ త్రీ లైన్లో త్రీ ఫోర్ అంటే ఫోర్ లైన్లో మనం రాసేటప్పుడు పై త్రీ లైన్స్ తీసుకుంటాం కదా, ఇది ఇందులోనే ఈ ఇందులోనే కలిసిపోతుంది. మనకి స్టాండింగ్ లైన్ మాత్రమే కనిపిస్తుంది. సో ఏం చేయాలి, దీన్ని కొంచెం ప్రెస్ చేసి ఆ గీత పైన స్ట్రెచ్ చేసి రాస్తే, పెన్సిల్ అక్కడ స్ట్రెచ్ చేసి రాస్తే తెలుస్తుంది ఈ అని. అంటే అక్కడ ఉన్న ఈ లైన్కి మనం ఒక రెండు సార్లు దాన్ని ఎక్కువగా అంటే థిక్గా థిక్గా రాస్తే ఈ లెటర్ ఐడెంటిఫై అవుతుంది. ఓకేనా? అండ్ ఆల్సో నేను మీకు వన్ వన్ లెటర్ మాత్రమే మీకు ఏం చేస్తున్నాను, నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. వన్ వన్ లెటర్ ఆల్ఫాబెట్లో వన్ వన్ లెటర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కదా, ఇవాళ టూ లెటర్స్ చేస్తాను. ఎందుకంటే ఇవి సేమ్ కొంచెం సేమ్గా ఉంటాయి. ఏ ఆఫ్టర్ బి, ఏ ఆఫ్టర్ సి, సి ఆఫ్టర్ డి, డి ఆఫ్టర్ ఇ కదా, ఇ ఆఫ్టర్ ఎఫ్. ఎఫ్ కూడా చూడండి, స్టాండింగ్ లైన్ అండ్ టూ స్లీపింగ్ లైన్స్. దిస్ ఈజ్ క్యాపిటల్ ఎఫ్. ఎలా ఉంది? సేమ్ బట్ హియర్ దిస్ స్లీపింగ్ లైన్ నాట్ హ్యాపెన్. నో, వెరీ ఈజీ. ఈ అండ్ ఎఫ్ ఆర్ వెరీ ఈజీ. E after F. E after F. F ఎలా రాసాము? దీని ఈలో ఈ లైన్ లేకుండా రాసాము కదా, ఇది వస్తే ఇది వచ్చేసినట్టే కదా. అందుకని ఇవాళ టూ లెటర్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఇందా టూ లైన్, ఇందా ఫోర్ లైన్, సారీ, ఈ రాశారు కదా ఈ. ఇక్కడ కూడా ఈ ఫోర్ లైన్లో డిఫరెన్స్ తెలియడం కోసమని వీటిని థిక్గా రాయాలి. ఇక్కడ మనకి ఎఫ్కి ఇక్కడ కింద లైన్ ఉండదు కాబట్టి ఈ టూ స్లీపింగ్ లైన్స్ని థిక్గా రాయాలి. ఓకేనా? స్టాండింగ్ లైన్ వీటిని ఇలా ఉన్న వాటిని ఏమనాలి, స్లీపింగ్ లైన్స్ అనాలి. స్లీపింగ్ లైన్స్. ఓకే, ఎన్ని స్లీపింగ్ లైన్స్? ఓన్లీ వన్ టూ. ఇక్కడ కూడా ఇవి త్రీ, ఇక్కడ టూ. ఓకేనా? స్లీపింగ్ లైన్స్ ఇదేంటి, క్యాపిటల్ ఇ, ఆఫ్టర్ ఎఫ్, ఆఫ్టర్ ఎఫ్. పేరెంట్స్ ఇలా ఫోర్ లైన్లో ప్రాక్టీస్ చేయించండి. ఫోర్ లైన్కి వెళ్ళే ముందే స్లేట్ పైన వాళ్ళకి ఈ లెటర్ని కొన్నిసార్లు వాళ్ళకి చక్కగా స్లేట్ పెన్సిల్ని మీ హ్యాండ్ హెల్ప్తో వాళ్ళని ఎక్కువసార్లు రాయించి తర్వాత ఎఫ్కి వెళ్ళండి. ఇవి రెండు తొందరగా వచ్చేస్తాయి పిల్లలు. ఓకేనా? ఐ నౌ
మ్యాట్ నంబర్స్ నంబర్స్ మనం లైన్ కొట్టుకోవాలనుకున్నాం కదా ఓకే 1 నంబర్స్ 1 ఫినిష్ ఇన్న 1 ఆఫ్టర్ 2 1 ఆఫ్టర్ 2 2 ఆఫ్టర్ 3 3 ఆఫ్టర్ 4 ఇది మనం నేర్చుకున్నాం కదా ఇక్కడి వరకు నేర్చుకున్నాం 4 వరకు కదా 4 వరకు నేర్చుకున్నాం 1 1 ఆఫ్టర్ 2 2 ఆఫ్టర్ 3 3 ఆఫ్టర్ 4 4 ఆఫ్టర్ 5 4 ఆఫ్టర్ 5 is also very easy. Can't feel hard. Hard ga feel kavadu. Okay na? Ela manam first em cheyali? Sleeping line ni pettukovali. Din sleeping line annam kada? Pettukoni malli ee din kindiki standing line ni pettukovali. Pettukoni mana ee round ni ila ante 5. चूचान कदा फस्ट स्लीपिंग and standing line and reverse curve ini em antarante reverse curve antaru idu vaipu left side curve antaru okay sleeping line standing line sleeping line standing line and reverse curve five ni nechukondi slate paina tippinchandi slate ayipoyaka నంబర్స్ చెక్ లైన్ బుక్ లో చెక్ లైన్ ఉంటుంది కదా చెక్ లైన్ ఇలా ఉంటుంది ఇట్లాంటి బుక్ లో అలాగే ప్రాక్టీస్ చేయించండి ఈజీగా వచ్చేస్తుంది అంటే వాళ్ళకి గ్యాప్ తెలియడం కోసమని బాక్సెస్ గ్యాప్ తెలియడం కోసమని బాక్సెస్ ఉంటాయి ఓకేనా పేరెంట్స్ ప్లీజ్ ఇవాళ ఇక్కడ ఇంగ్లీష్ లో ఈఎఫ్ ని తర్వాత నంబర్స్ లల్లో 5 ని చేయండి ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం ఓకేనా ఏ ఆఫ్టర్ బి బి ఆఫ్టర్ సి సి ఆఫ్టర్ డి డి ఆఫ్టర్ ఇ ఇ ఆఫ్టర్ ఎఫ్ ఇ ఆఫ్టర్ ఎఫ్ ఓకే ఇన్ ద నంబర్స్ 1 1 1 ఆఫ్టర్ 2 2 ఆఫ్టర్ 3 3 ఆఫ్టర్ 4 4 ఆఫ్టర్ 5 4 ఆఫ్టర్ 5 4 ఆఫ్టర్ 5 విని మనం వాళ్ళకి థింగ్స్ తీసుకొని కూడా నెంబర్ కాన్సెప్ట్ ని చాలా బాగా నేర్పించొచ్చు మీకు థింగ్స్ కూడా తీసుకొని తర్వాత కొన్ని స్టిక్స్ చిన్న చిన్న పుల్లలు ఏమైనా ఉంటావి లేదంటే డాల్స్ ఉంటే ఒక 5 డాల్స్ తీసుకొని కౌంట్ చేయడం కూడా వాళ్ళకు నేర్పించొచ్చు రాయడం కంటే కౌంటింగ్ తొందరగా అంటే వాళ్ళకు అనడం స్పెల్ చేయడం కూడా వస్తుంది ఓకేనా బై ఫింగర్స్ ఆల్సో మనం హ్యాబిట్ చేయాలి బై ఫింగర్స్ ఆల్సో ఓకేనా 1 2 3 4 5 ఎప్పుడైనా మనకి 10 ఫింగర్స్ ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ 10 వరకు వచ్చే నేర్పించే ముందు ఫస్ట్ రైట్ హ్యాండ్ ని హెల్ప్ తీసుకోవాలి రైట్ హ్యాండ్ లో 5 నంబర్స్ కాన్సెప్ట్ పిల్లలకు నేర్పించాలి తొందరగా వస్తుంది కాన్సెప్ట్ వాళ్ళకి ఓకేనా 1 2 3 4 I 5 1 2 3 4 and 5 ఇలా మన 1 హ్యాండ్ ఫింగర్స్ 5 అయ్యాయి కాబట్టి హ్యాండ్ తో వాళ్ళు ఇంకా ఈజీగా నేర్చుకొని ట్రై చేస్తారు కూడా పేరెంట్స్ కేర్ఫుల్ 10 వచ్చేదాకా వాళ్ళతో ఒక రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రాక్టీస్ చేయించండి ఇంగ్లీష్ కు 45 నిమిషస్ మ్యాథమెటిక్స్ కు 45 నిమిషస్ అలా నేర్పిస్తే నేర్పించండి ఇంకా రైమ్స్ వీడియోస్ ని కూడా మీకు ఈ క్లాసెస్ తో పాటు పెడుతున్నా వాటిని కూడా కొన్ని ఎక్కువ సార్లు వినిపించి అవి కూడా వాళ్ళు చెప్పేటట్టుగా మీతో ప్రాక్టీస్ చేయించండి ఓకే
will meet in our next class. Bye.